ఈ వీడియోలో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంని మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది గవర్నమెంట్ మ్యూజియం. దీని పక్కనే విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థంగా బెంగళూరులో ఈ మ్యూజియం స్థాపించబడింది. 14th July 1962 భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఈ మ్యూజియంని ప్రారంభించారు. ఈ మ్యూజియంలో విద్యుత్ థీమ్పై ఏర్పాటు చేసిన మొదటి గ్యాలరీ 27th July 1965 ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఆర్కమడిస్ స్క్రూ. వాటర్ని ఒక హైట్కి రేజ్ చేయడానికి ఈ డివైస్ను యూజ్ చేస్తారు. గ్రీక్ ఇన్వెంటర్ ఆర్కమడిస్ దీనిని రూపొందించారు. HAL HF 24 మారుత్ అనేది 1960s నాటి భారతీయ యుద్ధ బాంబర్ విమానం. ఇది భారతదేశం అభివృద్ధి చేసిన మొదటి జెట్ విమానం మరియు మొదటి ఏషియన్ జెట్ ఫైటర్ కూడా. ఈ మ్యూజియం సంవత్సరానికి దాదాపు 1 మిలియన్ సందర్శకులను ఆకర్షిస్తుంది. దీపావళి అండ్ గణేష్ చతుర్థి ఈ 2 రోజుల్లో తప్ప మిగతా అన్ని రోజుల్లో మ్యూజియం ఓపెన్లో ఉంటుంది. మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు. ఎంట్రీ ఫీ చార్జెస్ 85 రూపీస్ పర్ హెడ్. ఈ మ్యూజియం ఒక సైన్స్ సెంటర్ లాంటిది. ఇందులో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంజిన్ హాల్, 1st ఫ్లోర్లో ఫన్ సైన్స్ అండ్ ఎలక్ట్రోటెక్నిక్, 2nd ఫ్లోర్లో స్పేస్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ, 3rd ఫ్లోర్లో చిల్డ్రన్ సైన్స్ అండ్ బెల్. అలాగే కొన్ని షోస్ ఉన్నాయి. ఈ షోస్కి స్పెసిఫిక్ టైమింగ్స్లో మాత్రమే అలో ఉంటుంది. ఇంజిన్ హాల్, మీకు ఆటోమొబైల్స్ మరియు మెషినరీపై ఆసక్తి ఉంటే ఇంజిన్ హాల్ని తప్పనిసరిగా సందర్శించాలి. ఇక్కడ ఆటోమొబైల్స్ యొక్క మెషినరీ పార్ట్స్ని చూడవచ్చు, అలాగే అవి ఎలా పనిచేస్తాయో కూడా తెలుసుకోవచ్చు. మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ఈ సింపుల్ మెషన్స్ యొక్క అప్లికేషన్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. యానిమేటెడ్ డైనోసార్, ప్రపంచంలోని మొట్టమొదటి పైలట్ విమానమైన రైట్ బ్రదర్స్ ఫ్లయర్ యొక్క 1:1 స్కేల్ రెప్లికా ఇక్కడ ఉంది. 1903లో రైట్ బ్రదర్స్ నిర్మించిన విధంగానే ఈ విమానాన్ని నిర్మించారు. హౌ థింగ్స్ వర్క్ అనేది ఇంజిన్ హాల్ గ్యాలరీలో ఒక భాగం. మీరు ఇక్కడ చాలా రకాల పుల్లీస్, ఇన్క్లైన్ ప్లేన్స్, లెవర్స్, స్క్రూస్ ఇలా చాలా వాటి గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడున్న ప్రతిదీ టచ్ చేయొచ్చు అండ్ అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో గమనించవచ్చు. హ్యాండ్స్ ఆన్ అండ్ మైండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. అనిమల్ పవర్, హ్యూమన్ మజిల్ పవర్, విండ్ పవర్, వాటర్ పవర్, శివన సముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మోడల్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఏషియాలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. వాటర్ టర్బైన్స్, పెల్టాన్ వీల్, ఇంపల్స్ టైప్,
పెల్టాన్ టర్బైన్. ఇది 1880లో పెల్టాన్ అనే వ్యక్తి డెవలప్ చేశారు. మెషిన్స్ అనేవి ఎఫర్ట్ని రెడ్యూస్ చేయడానికి, డెలివరీ టైంని పెంచడానికి, ఒక ప్రోడక్ట్ని పదే పదే ఉత్పత్తి చేయడానికి మనకు సహాయపడతాయి. ఇక్కడ అన్ని చోట్ల పుష్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఆ మెషిన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది గమనించవచ్చు. ఎప్పుడైనా ఆలోచించారా బాల్ పాయింట్ పెన్ ఎలా పనిచేస్తుంది అని? ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్ల ద్వారా ఇక్కడ వీటిని అర్థం చేసుకోవచ్చు. ఇంజిన్ హాల్ని చూసేసాము, ఇక నెక్స్ట్ గ్యాలరీకి వెళ్దాం. ఇప్పుడు ఫన్ సైన్స్ గ్యాలరీ. ఈ గ్యాలరీని 23rd May 2008లో ఓపెన్ చేశారు. ఇక్కడ చాలా సెక్షన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సౌండ్, పర్సెప్షన్ అండ్ ఛాలెంజ్, మెకానిక్స్ అండ్ అట్మాస్ఫరిక్ సైన్స్. వీటికి సంబంధించిన ఫన్ సైన్స్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎలక్ట్రోటెక్నిక్ గ్యాలరీలో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్పై పనిచేసే ఇంటరాక్టివ్ ఎలక్ట్రికల్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా సెమీకండక్టర్ డివైజెస్ యొక్క అప్లికేషన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, బార్ కోడ్స్, వర్చువల్ రియాలిటీ, రోబోట్స్, జీపీఎస్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, ఇలాంటి వాటన్నిటినీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బయోటెక్నాలజీ గ్యాలరీ. బయోటెక్నాలజికల్ రెవల్యూషన్ హాల్లో బయోటెక్నాలజీ యొక్క బేసిక్స్ అండ్ అప్లికేషన్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ గ్యాలరీలో మీరు బయోటెక్నాలజీకి సంబంధించిన అనేక ఫీచర్స్, రీసెర్చ్ స్టడీస్, బయోటెక్నాలజీ రిజల్ట్స్ వీటన్నిటి గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. స్పేస్ టెక్నాలజీ. ఈ గ్యాలరీలో ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క అచీవ్మెంట్స్ అన్నీ కూడా షోకేస్ చేసింటారు. స్పేస్ అండ్ స్పేస్ టెక్నాలజీకి అంకితం చేయబడిన భారతదేశంలో మొట్టమొదటి సైన్స్ గ్యాలరీ ఇదే. ఈ గ్యాలరీని 19th June 1999లో ఇనాగ్రేట్ చేశారు. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గైడెన్స్తో ఈ గ్యాలరీని మళ్ళీ రెనోవేట్ చేసి స్పేస్ టెక్నాలజీగా రీఓపెన్ చేశారు 28th November 2017. అంతరిక్షం, ఫ్లైట్ మెకానిక్స్, శాటిలైట్స్, రాకెట్స్, స్పేస్ ఆస్ట్రానమీ, స్పేస్ మెటీరియల్, ఇలాంటి స్పేస్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటి గురించి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కొలాబరేషన్తో ఈ బెల్ హాల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గ్యాలరీని 29 జూన్ 2004 ఓపెన్ చేశారు. ఈ గ్యాలరీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫిఫ్టీ సెవెంత్ యానివర్సరీ సందర్భంగా ఈ మ్యూజియంలో 27 జులై 2020 సీడ్స్ ఆఫ్ కల్చర్ ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ జనవరి 2023 వరకు ఓపెన్లో ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద సైన్స్ ఫర్ కిడ్స్ గ్యాలరీ 19 ఏప్రిల్ 2019 ప్రారంభించారు. ఇక్కడ పిల్లల కోసం ఇంటరాక్టివ్ టాయ్స్తో పాటు అనిమల్స్, కలర్స్, సౌండ్, లైట్, అవర్ సెన్సెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు పిల్లలతో కలిసి ఈ మ్యూజియంని సందర్శించినట్లయితే ఈ గ్యాలరీని తప్పకుండా చూడండి. దీనివల్ల మీ పిల్లలు వారికి ఇష్టమైన ఆటలను ఆడుతూ సైన్స్ గురించి మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. సైన్స్ యొక్క అద్భుతాల గురించి జ్ఞానాన్ని పొందడంతో పాటు ఈ మ్యూజియంలో అనేక ఫన్ యాక్టివిటీస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యువర్ ఫ్యాబ్ టైమ్. బాయ్ బాయ్.